రండి 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 రండి. నమస్కారం. ఏదో ముఖ్యమైన ఆపరేషన్ ఉంది, మీరు రారని చెప్పింది. అమ్మాయి మేడ మీద ఉంది, వెళ్ళండి. నిషా, అల్లుడు గారు వచ్చారమ్మా. నిషా. ఏంటి? ఇవాళ నీ బర్త్డే అడగా. అవును. నాతో ఒక మాట చెప్పుండొచ్చుగా. అనిపించలేదు. నువ్వు ఒక దద్దోజనం. బర్త్డే అని చెప్పినా పెరుగు కూడా రెడీ అని చెప్పినట్టు నీకు వినిపిస్తుంది. లేదు నిషా, మన నిశ్చితార్థం తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది. సంతోషపడుతున్నాను. అయ్యో, సంతోషపడుతున్నానన్నది కూడా ఒంట్లో బాగాలేదన్నట్టు చెప్తున్నావు. నిన్ను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా? థ్యాంక్ యూ. సలీం, చీకట్లో ఏం చేస్తున్నావయ్యా? ఊరికే స్వామి గారు, ఆలోచిస్తున్నాను. ఊరికి నేనా? ఏం అర్థం కావడం లేదండి. చచ్చే వరకు ఇలాగే అనాథగా ఉండిపోతానేమో అనిపిస్తోంది. సలీం, ఇప్పుడేమైంది? నేరుగా వెళ్ళి అమ్మాయితో మాట్లాడితే అంతా చక్కబడుతుంది. అదే స్వామి గారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వడం కోసం నిషాన్ని పిలుచుకురమ్మన్నాను. తను తప్పకుండా వస్తుంది, అందుకే తను వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. చీటీ రాసిస్తా, తీసుకెళ్ళు. ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు. ఇదిగో చూడు సలీం, నువ్వు నేరుగా పోయామని చూస్తే తను పైకి కోపంగానే మాట్లాడుతుంది. అయినా నువ్వేం కంగారు పడకు, టకాలను ఒక ముద్దు చేసే. అబ్బా ఊరుకోండి స్వామి గారు, అందరు ముందా? అరే పోవయ్యా, ఆ మాట ఈ మాట కలిపి పక్కకు తీసుకెళ్ళి లైన్ లో పెడతావా? ఇతను పెళ్లి చేసుకుని కళ్ళగానే లోపు ఆమె చేతికి ఊతగారు వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, ఇంకొకరు రావాలి. హలో, పోలీస్ స్టేషన్.
Yes, sir. డాక్టర్ సలీం ఉన్నారా? సార్, ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. హలో సలీం, లేరా? సారీ మ్యామ్. ఎక్కడున్నారు? సార్, ఇంకా ఆపరేషన్ థియేటర్ నుంచి రాలేదు. మీరే కదా ఫోన్ చేసింది? ఎస్ సార్. ఏమైంది? సరే, ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్ వచ్చింది. హలో, టైం ఎంత అయింది? సారీ నిషా. ఏంటి సారీ? నా ఫ్రెండ్స్ అందరినీ హోటల్ కి పిలిచి పార్టీ ఇవ్వమని నేను నిన్ను అడిగానా? నువ్వే గెలుస్తానన్నా? వాళ్ళు వెయిట్ చేసి చేసి విసిగిపోయారు. నా ఫోన్ కూడా నువ్వు అటెండ్ చేయలేవా? వాళ్ళందరి ముందు ఎంత ఇన్సల్ట్! అసలు నీలాంటి వాడికి ఎందుకు పెళ్లి? నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు? ఇక నేను క్రిటికలే. యూజ్లెస్ ఫెలో. అటు చూడయ్యా, ఆ చేయి చూడు, కాలు మీద చూడు. బాగా హెరాస్ చేసినట్టున్నారయ్యా. చూశాను. సరే సార్, స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. తప్పకుండా. షూర్. వస్తారా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. బాగా వెతికాను సార్, బాడీ కనపడటం లేదు. గుర్తుపట్టావా అమ్మా? సరే రండి, వెళ్దాం సార్. వాళ్ళ అమ్మాయి కాదట. మీరు వెళ్ళండి అమ్మా, మీరు రండి సార్. వెళ్ళండి అమ్మా. ఏమైందమ్మా? నర్స్, నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. అమ్మా, అమ్మా, లేవండమ్మా, మెల్లగా లేవండి. ఎవరయ్యా ఈ టైంలో? సార్, మీరు చేయమన్న ఎంక్వైరీలో సరిగ్గా 7 గంటలకు ఆ చెక్ పోస్ట్ లో వైట్ BMW కార్ ఒకటి క్రాస్ అయింది సార్. టోల్ గేట్ కెమెరాలో కార్ లో వెళ్ళింది ఎవరు చూసి చెప్పన్నాను సార్. తర్వాత నేను తమ్ముడు శివను మాట్లాడుతున్నాను సార్. మా బిడ్డది చిన్న పిల్ల మనస్తత్వం అయ్యా, చాలా జాలగుండే, చీమను కూడా తొక్కకుండా దాటిపోయేది. అలాంటి దాని జీవితం నాశనం చేశారు. వాళ్ళ నాన్నకి నేనేమని సమాధానం చెప్పను? మేము రేషన్ బియ్యం తింటూ బతికి వచ్చే నిరుపేదలు. ఇంకొక సంవత్సరమేనమ్మా, నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు నాన్న ఇక మీద ఇలా కష్టపడి పనిచేయక్కర్లేదు, ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తుండేదయ్యా. నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నావయ్యా. ఊరు నుంచి రోజు వెళ్ళడం కుదరదని హాస్టల్లో ఉంచావయ్యా. మా అమ్మాయి కళ్ళు తెరిచి ఏ దుర్మార్గుడి పేరు చెప్తుందో వాణ్ణి ఊరికి వదిలిపెట్టకూడదయ్యా. మీరేం బాధపడకండమ్మా, వాళ్ళు ఎవరనేది కనిపెట్టేస్తారు. మీ అమ్మాయి తప్పకుండా బతుకుతుంది, తనని కాపాడే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ఎక్కడున్నాడయ్యా? నా కళ్ళకి మీరేనయ్యా దేవుడు. ఎలా తిన్నా నా బిడ్డను కాపాడండి అయ్యా. Shh.
హలో చెప్పండి సార్. ఆ సలీం, ఆ పేషెంట్ ఎవరు? తెలీదు సార్. పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారు, మీ రిలేటివా? కాదు సార్. ఓకే, ఫీజు ఎవరు కడతారు? యూనో ఇంతవరకు అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేదు సలీం. ఫీజు ముఖ్యమా, లేక ఒక అమ్మాయి ప్రాణం ముఖ్యమా సార్? ఇలాంటి కేసులన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటలే కరెక్ట్. ఓ, డబ్బు వచ్చే కేసులు ప్రైవేట్కి, ప్రాబ్లం వచ్చే కేసులు గవర్నమెంట్కా? డబ్బే మీ సమస్య అయితే నేను కడతాను. హాస్పిటల్ రూల్స్ ఏంటో తెలుసా? రూల్స్ చూసే టైం ఇది కాదు సార్. నేను అమ్మాయిని కాపాడుతీరాలి. ఎందుకు? బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్. ఓకే సలీం, మీరు చెప్పిందంతా ఎండీ సార్తో చెప్తాను, మీరు ఆయనతో మాట్లాడుకోండి. హలో సార్. ఆ పేషెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? స్పృహలోకి ఇంకా రాలేదు, రాగానే నేను మీకు కాల్ చేస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ, జాగ్రత్త.